ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ముందుగానే ఇది ఒక ఎమర్జెన్సీ వీడియో అనుకోండి, ఎందుకంటే చైనా నుంచి మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంలోనే ప్రతి ఒక్క దేశంలో వ్యాప్తి చెందిందనమాట. దీనివల్ల ఇది ఎందుకు చెందిందంటే ఇది ఒక వైరస్. వైరస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది, అది మీకు చాలామందికి తెలుసు. వైరస్ అంటే ఇప్పుడే బయటపడుతున్నాం అని అనుకోకండి, ఎందుకంటే ఈ కరోనా వైరస్ లాంటిదే ఇంకో వైరస్ కూడా చైనాలో వచ్చిందనమాట. ఎస్, దాదాపు ఏమంటే కరోనా వైరస్ నుంచి చైనాలో కంటే ఇటలీలోనే ఎక్కువ మంది చనిపోయినారు. ఆ దేశ ప్రధాని కూడా ఏడుస్తూ చెప్పాడు, అది ఫోటో కూడా వైరల్ అయిపోయింది, మీకు కూడా తెలుసు. ఎందుకంటే కరోనా వైరస్ ఇంత ఎఫెక్ట్ చూపించిందంటే దానికి మెయిన్ రీజన్ వచ్చేసి చైనా వాళ్ళు అలవాట్లు అనమాట. చాలా వరకు తెలుసు మీకు చైనా వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే, ఒక మనిషిని తప్ప ప్రతి ఒక్కరిని తింటారు, అంటే ప్రతి జీవిని తింటారు. అది చైనా వాళ్ళ లక్షణం అనమాట. ఎందుకంటే చైనా నుంచే ఈ వైరస్ వ్యాప్తి చెందింది, కరోనా వైరస్. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ 21 రోజు ఎందుకు లాక్డౌన్ చేసినారంటే ఈ యొక్క వైరస్ వల్లనే. ఇది ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా దీన్ని అరికట్టేందుకు ఎక్కడి వాళ్ళు అక్కడే ఇంట్లోనే ఉండాలన్నట్లు మన నరేంద్ర మోదీ అయితే నిర్ణయం తీసుకున్నాడు అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కరోనా వైరస్ ఇది చిన్నగా ఉన్నప్పుడు దీన్ని అంతం చేయాలనే ఆలోచనతోనే అలా పెట్టినాడు అనమాట. ఎందుకంటే వైరస్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, మన దేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే కరోనా వైరస్ సోకిన వాళ్ళ సంఖ్య దాదాపు 500 అయిపోయింది మన దేశంలోనే. ఇటలీలో కూడా వాళ్ళ శవాలు పూంచడానికి కూడా ప్లేస్ లేదనమాట, అలాగైపోయింది అనమాట ఇటలీ అనేది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ అంటే కరోనా వైరస్ నుంచి బాధ తప్పు అంటే కరోనా వైరస్ కాకముందే ఇంకో వైరస్ కూడా వచ్చిందనమాట, దాని పేరు ఏమంటే హంటా వైరస్ అనమాట. ఇది రీసెంట్గా చైనాలో ఒక వ్యక్తి చనిపోయినమాట. అంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒక బస్సులో దాదాపు 30 మెంబర్స్ వరకు ట్రావెల్ చేస్తున్నారనమాట. ఆ బస్సులో ఆయనకి సోకింది అది హంటా వైరస్ అనేది. దాదాపు 30 మందిలు ఉన్నారు అక్కడ, ఆ 30 మందిలో ఈయన చనిపోయాడు అనమాట. మిగిలిన 29 మందికి కూడా ఈ వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నమాట. అంటే హంటా వైరస్ అనేది ఇప్పటి నుంచే కాదు, ప్రీవియస్ 1992 నుంచి ఉందన్నమాట దాని ఎఫెక్ట్ అనేది. దానికి ఆల్రెడీ మందులు కూడా ఉన్నాయి హంటా వైరస్కి. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే హంటా వైరస్ అనేది చైనాలో ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే, ఎలుకలు, వాళ్ళు ఎలుకలను ఎక్కువ తినేవాళ్ళు అనమాట. అంటే ఆఫ్కోర్స్ చాలా తింటారు వాళ్ళు జీవులను, దాంట్లో ఎలుకలను కూడా తింటారు అనమాట. ఈ యొక్క డాక్టర్లు చెప్పింది ఏంటంటే, ఈ ఎలుకలు తినడం వల్ల ఈ హంటా వైరస్ అనేది మనుషులకి వ్యాప్తి చెందుతుంది అనేది చెప్పినారు అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే ఎలుకలు తిన్నప్పుడు లేదా ఎలుకలు లైక్ సపోర్ట్ కొంచెం మన బియ్యంలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఎలుకలు వాటి మూత్రం కానీ లాలజలం కూడా స్ప్రెడ్ చేసినప్పుడు అలాంటి దాన్ని మనం చేతితోనో ఇలా అనుకోవడము లేకుంటే ముక్కుతో పెట్టుకోవడము ఎక్కడ ఒక బాడీలో టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ దీనికి అయితే టీకాలు ఉన్నాయి, బట్స్ ఓకే, బట్ ఎక్కువ అయితే చాలా ఇబ్బంది అనమాట. ఈ కరోనా వైరస్ నుంచి ఇంతవరకు అయితే దీనికి రాలేదు కరోనా వైరస్కి. ఈ హంటా వైరస్కి అయితే ఉంది, కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట, ఇది నా ఒపీనియన్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క హంటా వైరస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఆల్మోస్ట్ కరోనా వైరస్ మాదిరిగా ఉంటాయన్నమాట. అది ఏంటంటే తలనొప్పి ఉండడము, వాంతులు కావడము, విరేచనాలు కావడము, శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, అలాగే కండరాలు నొప్పి రావడము, హెడ్డేక్ విపరీతంగా అయిపోవడము, తర్వాత ఏమంటే వైరస్కి ఎక్కువగా ఈ లక్షణాలని కనబడుతున్నాయి అనమాట ఈ యొక్క హంటా వైరస్లో. ఏం మేజర్గా వచ్చేసి కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అలసట రావడం, బాడీకి మొత్తం ఎక్కడెక్కడ పెయిన్స్ రావడం, ఇలాంటివి హంటా వైరస్ యొక్క లక్షణాలు అనమాట. ఫ్రెండ్స్, ఈ 21 డేస్ మన నరేంద్ర మోదీ ఎందువల్ల లాక్డౌన్ చేసినంటే ఒకసారి ఆలోచించండి. అది కేవలం మన వల్లే, మన సేఫ్టీ వల్లే. ఇది ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద, ఎందుకంటే బయట తిరగడం వల్ల వైరస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయిన వైరస్ కూడా మన మీద సోకింది అనుకోండి, మనకి చాలా డిసీజ్ అనేసి వస్తాయి. మీరు కూడా మ్యాక్సిమం అయితే బయట తిరగడాన్ని అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వైరస్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఇది నేను మేజర్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, ఈ 21 డేస్ ఎక్కడికి వెళ్ళమాకండి. ఎందుకంటే ఈ వైరస్ని అరికట్టాలంటే కేవలం మన చేతుల్లోనే ఉంది. మనం ఎక్కడైతే బయట తిరుగుకుంటూ ఉంటామో ఆ వైరస్ మనకి రాదు. మనం ఎక్కడ బయట తిరుగుతామో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది ఈ హంటా వైరస్ అనమాట. మీరు రీసెంట్గా వీడియోస్ కూడా చూసింటారు, పోలీసులు లాఠీ చార్జ్ ఎలా చేస్తున్నారు, లైక్ 2-వీలర్స్ వీళ్ళు వెళ్ళిపోవడము, అంటే 2-వీలర్స్ మీద పోయే వాళ్ళ మీద లాఠీతో చార్జ్ చేయడము, అలాంటి వీడియోస్ ఇప్పుడు అంటే యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి,
ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ హంటా వైరస్ యొక్క లక్షణాలు, ఈ హంటా వైరస్ ఏ విధంగా వస్తుందనేది. ఇంకొకటి, హంటా వైరస్కి టీకాలు అయితే ఉన్నాయి, ఏం టెన్షన్ లేదు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఖచ్చితంగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.